కాకినాడ జిల్లా ప్రత్తిపడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెదనాపల్లి గ్రామంలో పూర్తి స్థాయిలో నిర్మించకుండా రెండు సచివాలయాలను ప్రారంభించలేదని స్థానిక ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ పై కొంతమంది నాయకులు బురద చల్లడం ఎంతవరకు సమంజసమని గ్రామ సర్పంచ్ బుద్ద సూర్యప్రకాష్ ఎంపీటీసీ బుద్ద సత్యవతి ఈశ్వరరావు ఆవింద్ర వ్యక్తం చేశారు నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో తమ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా సర్పంచ్ మరియు రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం చేయడమే కాకుండా ఎంపీపీ పదవిని తమ గ్రామాలకే ఇవ్వడమే ఎమ్మెల్యే పర్వత చేసిన తప్పిదమని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పాలనలో అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో సచివాలయాలను నిర్మిస్తుంటే తమ గ్రామంలో మాత్రమే రెండు సచివాలయాలు ఒకే చోట నిర్మించడం పట్ల ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు సచివాలయానికి వెళ్లడానికి రోడ్డు నుండి దారి మార్గమే సరిగా లేదని అలాగే సర్పంచ్ రూమ్ కిటికీలు టాయిలెట్స్లో కిటికీలకు మెస్ తదితర పనులను పూర్తి చేయకుండా ఎలా ప్రారంభిస్తారని మీడియా సమావేశంలో అన్నారు సచివాలయాలు నిర్మించడానికి సదరు కాంట్రాక్ట్ కి నిధులు సరిపోకపోతే గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని గ్రామ సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ అన్నారు ఎమ్మెల్యే పర్వత ఆదేశిస్తే ఇప్పుడు నిర్మించిన సచివాలయాల నుండే పాలన కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు బుద్ధ కృష్ణబాబు ఈ శెట్టి ఈశ్వరరావు బుద్ధ సన్యాసిరావు దాడి గంగాధర్ మల్ల పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు ఒక దిక్కిన పెట్టుకున్నారో అది తెలుసుకోవాలి మనం అది తెలుసుకోకుండా బురద జల్ల కార్యక్రమం పెట్టకూడదు కావున ఇదంతా గమనించి అధికారులు ఉన్న పనులన్నీ పూర్తి చేస్తే సచివాలయానికి అన్ని అదిగి గౌరీ శాసనసభ్యుల వారిని తీ తీసుకొచ్చి ఇక్కడ ఓపెన్ చేయడానికి మేము అంతా కాకినాడ జిల్లా ఏలాసర మండలం పెద్దనాపల్లి గ్రామంలో ఎంపీటీసీ వన్ నా పేరు బుద్ధేశ్వరరావు అలాగే మా సర్పంచ్ గారు అన్నట్టు సచివాలయం వన్ పనులు ఇంకా కొద్ది కొద్దిగా నూటికి తొంభై పర్సెంట్ అయ్యింది ఇంకా టెన్ పర్సెంట్ పని పూర్తి చేయలేదు అలాగే సచివాలయాలు కట్టిన పెద్దలు కాంట్రాక్టర్ అలాగే కాంట్రాక్టు కాంట్రాక్టర్లు కూడా సచివాలయం మా పెత్తనపల్లిలో సచివాలయం ఓపెన్ చేయలేదు అని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెట్టారు కానీ సచివ సచివాలయం ఇంకా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పని ఇంకా చేయలేక చేయకుండా కూడా అదే ఎమ్మెల్యే గారి మీద అలాగే మండల స్థాయి పెద్దల మీద అధికారుల మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సచివాలయాలు రెండు సచివాలయాలు కూడా పూర్తిగా పనులు చేసి అప్పుడు ఈరోజు కాకినాడ జిల్లా ఏలేశ్వర మండలం పెద్దనాపల్లి గ్రామంలో ససవాలయంలు వన్ టూ ఉన్నాయి దాని గురించి ప్రజలందరికీ అనువుగా ఉండేటట్టు గౌరవనీలు పెద్దలో సీఎం గారు అలాగే గౌరవినీలు పెద్దలో మన ఎమ్మెల్యే ప్రసాద్ గారు పూర్ణచందర్ ప్రసాద్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ సభ జరుగుతుంది ఏంటంటే ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ అలాగే వార్డు సభ్యులందరికీ ఎంపీటీసీలకు ఇక్కడ ఉన్న నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం ఏంటంటే మన ఊరు రెండు సచివాలయాలు ఉన్నాయి రెండు సచివాలయాలు జగన్ అన్న గారి ఆదేశాల మేరకు మన గౌర్నీలు పెద్దల ఎమ్మెల్యే గారు రెండు సచ్యవాలయాలు సచివాలయాలు ప్రారంభించి మండలంలోనే ఎక్కలేని విధంగా పనులన్నీ త్వరతగా త్వరతగా అతను పూర్తి చేశారు కానీ అందులో ఫిఫ్టీన్ తొంభై ఐదు శాతం ఎనభై ఐదు శాతం పనులు పూర్తయి ఇంకా పదిహేను శాతం ఉంది ఆ పదిహేను శాతం కూడా పూర్తి చేయాలి అంటే అప్పటి వరకు పనుల్లో మండలంలో ఎక్కడ లేని విధంగా శాసనసభ్యులు వారి చొరవ తీసుకొని పనులు చేయించారు రకరక గ్రామ పెద్దలు కొందరు బురద జల్లే కార్యక్రమం చేస్తూ సచివాలయాలు ఓపెన్ చేయలేదు పెద్దలు అలాగే నాయకులు చేయలేదు అది ఎంతవరకు